Buddha. Tesco. మేము శాంటిషన్ కార్మికులం ఇక్కడంతా మేము సేవలు చేస్తూనే ఉన్నాము. ఇక్కడ మాకు కోరెటి జగనన్న మాకు టిఫిన్ భోజనం సాయంత్రం భోజనం అందరికీ వచ్చిన పేషెంట్లకి వాళ్ళకి సప్లై చేస్తున్నారు. అంతా ఇబ్బంది లేకుండా మేము ఫోన్ చేసినప్పుడల్లా వచ్చి మాకు అన్నీ చేరుస్తున్నారు. మాకు ఏ ఇబ్బంది లేకుండా మాకు అన్నీ చూసుకుంటున్నారు. మేము ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి మాకు అన్నీ చేరుస్తున్నారు. నీళ్లు మొత్తం అన్నీ మాకు సప్లై అవుతున్నాయి. అది మేము ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. పేషెంట్లకి బాగానే చూసుకుంటున్నాం. మన ప్రపంచానికి ఊహించని ఒక మహమ్మారి కరోనాని వ్యాపించడం వల్ల చాలా మన సంబంధించిన ప్రతి ఒక్క వ్యవస్థ కానీ ప్రతిదీ అన్నీ ఈ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఈ కరోనా వల్ల. అటువంటి ఈ మహమ్మారి అయిన రోగం అది. ఈ రో ఆ కరోనా దానివల్ల మా వింజమూరు మండలంలోని ప్రతి ఒక్క షాపులు కానీ ప్రతి ఒక్కటి ఉపాధి కల్పించుకునే ప్రతిదీ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మా వంతుగా మాకు మా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము ఈ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి పాదచారులకైతేనేమి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న బయట నుంచి వచ్చి పనిచేస్తున్న స్టాఫ్కి అయితేనేమి ఎక్కడైనా ఇప్పుడు ఈ బ్యాంక్ షాపులు అన్ని క్లోజ్ చేసి వాచ్మెన్లు వీళ్ళందరికీ హోటల్ లేక ఇబ్బంది పడే వాళ్ళకి కానీ మన నిరుత్సాహులుగా ఉండే వాళ్ళు కానీ కొంచెం మతిస్థిమితం లేని వాళ్ళకి కానీ ఎవరైనా వచ్చేసి కరోనా టెస్ట్కి వచ్చిన పేషెంట్లకైతేనేమి మా వంతు సహాయంగా మేము గత 40 రోజుల నుంచి మా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశానుసారం జగన్ రెడ్డి గారి సూచనల మేరకు మేము ఈ సహాయం చేసుకుంటూ వస్తున్నాం. మాకు వచ్చే ఈ మండలంలో ఇప్పటికీ కూరగాయలు అయితేనేమి నిత్యావసర సరుకులు అయితేనేమి మాకు సాధ్యమైనంత వరకు ఒక 6,000 కుటుంబాలకి సహాయం కూడా చేయడం జరిగింది. ఈరోజు కూడా ఒక 100 మందికి ఆటో డ్రైవర్స్కి అందరికీ పిలిచి నిత్యావసర సరుకులు ఇచ్చాము. ఇంకా కూడా ఇది మహమ్మారి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియంది కాబట్టి మా సేవలు అయితే మేము చేయాలనుకున్నది ఆపేదేం లేదు. ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది భోజనాలు. మాకు సంబంధించి ఎవరైనా లేని వాళ్ళైనా కూడా మాకు ఫలానా వాళ్ళు పెడుతుంటారని చెప్పి మాకు ఫోన్ చేసినా కూడా అప్పటికప్పుడు రెడీ చేసి మేము భోజనాలు